నమస్తే అండి. తెలుగు ప్రజలకు ఇప్పుడు కష్టకాలంలో చాలా మంది అన్నదానం చేస్తున్నారు. పప్పులు ఉప్పులు ఎట్లా పడితే అట్లా అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. చాలా మంది కరోనా సందర్భంగా విరాళాలు ఇచ్చారు, సినిమా స్టార్లు ఇచ్చారు, కొద్దిమంది పొలిటీషియన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు అండి. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అక్షయ్ కుమార్ 25 కోట్ల రూపాయలు ఇచ్చిండు, అలా భార్య అన్నది అబ్బా అంతగానం ఇస్తున్నావు మనకెట్లా అంటే, నేను జీరోతోనే స్టార్ట్ చేసిన కదా, ఇదంతా సమాజమే నాకు ఇచ్చింది కాబట్టి నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి అక్షయ్ కుమార్ అని చెప్పిండు. నిజంగా అక్షయ్ కుమార్ సెల్యూట్ అండి. అదేవిధంగా సిఆర్పీఎఫ్ వాళ్ళు మొత్తం భార్య పిల్లల్ని అమ్మ నాన్నని కుటుంబాన్ని ఊరిని వదిలేసి సైన్యంలో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా బీఎస్ఎఫ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు మొత్తం సైన్యం అంతా అందరిని వదిలేసుకుని అక్కడ పనిచేస్తా ఉన్నారు. సిఆర్పీఎఫ్ వాళ్ళు మొన్న 33 కోట్లు దానం చేసిరు. అంటే ఇంత మనం దేశాన్ని రక్షిస్తూ 33 కోట్లు దానం చేసిరు. అదేవిధంగా టాటా కంపెనీ అధినేత 1500 కోట్లు దానం చేసిండు. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు దేశానికి కష్టం వచ్చింది, అవసరం అనుకుంటే నాకు 6 లక్షల కోట్ల ఆస్తి ఉంది, దేశానికి మొత్తం రాసిస్తా అంటుడు. అంటే వీళ్ళు కదా నిజమైన దేశభక్తులు. మీ అందరికి సెల్యూట్ చెప్తూ, ఎవరెవరైతే హెల్ప్ చేసారో వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మోస్ట్ దేశానికి ఒక ఇద్దరు డేంజర్ ఉన్నారు వాళ్ళు చెప్తా. ఒకటి, కరోనా అనుమానితులు క్వారంటైన్స్కి వచ్చి ప్రభుత్వానికి లొంగిపోమ్మంటే లొంగిపోతలేరు, వీళ్ళు చాలా డేంజరు. అదేవిధంగా వ్యాపారాలు చేస్తూ రాజకీయాలు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చాలా మంది దానం చేయట్లేదు, హెల్ప్ చేయట్లేదు. వీళ్ళు కూడా అత్యంత సమాజానికి పిసినార్లు డేంజరు, కరోనా అనుమానితులు లొంగిపోయిన వాళ్ళు డేంజరు. అంటే రాజకీయాలు చేసేటప్పుడు నియోజకవర్గానికి 50 కోట్లు బీర్లు బిర్యానీలు 5 స్టార్ హోటళ్ల పార్టీలు ఇచ్చిన వాళ్ళు కూడా రూపాయి హెల్ప్ చేయని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిని ఉద్దేశించి చెప్తున్నా, దయచేసి నరేంద్ర మోడీ గారు బయట నుంచి స్పెషల్ రిక్రూట్మెంట్ పోలీసు వాళ్ళను, సిఆర్పీఎఫ్ వాళ్ళను, బీఎస్ఎఫ్ వాళ్ళను అందరిని దించి ఈ పిసినారి ధనవంతులను, కోటీశ్వరులను, అదేవిధంగా కరోనా అనుమానితులు లొంగిపోయిన వాళ్ళను అందరినీ సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కింద చెయ్యకపోతే దేశానికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇకనైనా ఫస్ట్ తెలుగులో ఎవరైతే తెలుగు ప్రజలలో 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారో, కోటీశ్వరులందరూ కూడా మంచికి 1 కోటి రూపాయలు ఇస్తే, 100,000 మంది ఇస్తే 100 కోట్లు అవుతాయి, 200,000 మంది ఇస్తే 200,000 కోట్లు అవుతాయి. దయచేసి మీరు ఇకనైనా పిసినారితనాన్ని వీడనాడండి. ఎందుకంటే ఇటలీలో ధనవంతులు కోటీశ్వరులు ఈ డబ్బు మమ్మల్ని కాపాడట్లేదని రోడ్ల మీద డబ్బును ఇసిరేస్తా ఉన్నారు, ఆ డబ్బేది కూడా మమ్మల్ని కాపాడట్లేదని ఇసిరేస్తున్నారు. పిట్టలు రాలిపోయినట్లు కోట్ల మంది చనిపోతా ఉన్నారు. కాబట్టి మీరు, మేము చనిపోయినాక మన బిల్డింగ్లు భూములు మీ డబ్బు బంగారము వజ్రాలన్నీ మిగులుతాయి, మనుషులు మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి కోటీశ్వరులు మీ ఆస్తిలో కనీసం 1% అన్న భారత ప్రభుత్వానికి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకు, హాస్పిటళ్లకు, పోలీస్ డిపార్ట్మెంట్కు రాసి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే సోషల్ మీడియాలో ఈ పిసినార్ల మీద, కోటీశ్వరులైన పిసినార్ల మీద తిరుగుబాటు జరుగుతుంది, అనుమానితులు ఎవరైతే ఉండి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా తిరుగుబాటు జరుగుతుంది. ఇకనైనా మేల్కోండి, ఈ దేశాన్ని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, జై హింద్, భారత్ మాతకి జై.